నమస్కారం ఫ్రెండ్స్. బడ్జెట్ ముగిసింది, ఏం తేలింది? బడ్జెట్ ముగిసిపోయింది, ఏమి తేలింది? మీకు నేను గత 2 నెలలు 3 నెలలుగా చెప్తున్నా, దానికన్నా ముందు నుంచి కూడా ఒక సజెషన్ ఇస్తున్నా, డబ్బు మీరు బ్యాంకులో పెట్టకండి. ఆషామాషే సజెషన్ అనుకున్నారు కదా మీరు. మంచి మార్గం ఎవరు చూస్తారో వాళ్ళు లాస్లో ఉండరు. ఎప్పుడు నేను 3-4 మంత్స్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఆల్మోస్ట్ ఉచితంగా. ఎవరన్నా డబ్బు నా ఛానల్కి డొనేట్ చేస్తే తప్ప ఆల్మోస్ట్ ఫ్రీ సూపర్ ఇన్ఫర్మేషన్. నేను ఒక టాపిక్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించాక దాన్ని నేను వీడియో చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్పై నేను కూడా స్పందించవచ్చు. నేను ఎందుకు స్పందించలేదు అంటే, స్మితా సబర్వాల్ ఈ ట్వీట్ కావాలని చేసింది. అంటే హెడ్లైన్స్లో ఉండడానికి, నేను కాంగ్రెస్ గవర్నమెంట్ రెజిమ్లో కూడా ఇంకా నేను రెలెవెంట్గా ఉన్నా, అంటే నేను ఇంకా సజీవంగా ఉన్నా అని తెలియజేయడానికి స్మితా సబర్వాల్ ట్వీట్ చేసింది. అయితే ఈ స్మితా సబర్వాల్ ట్వీట్ మనకంత ఇంపార్టెంటా అని ఒకసారి ఆలోచించిన నాకేమనిపించిందంటే, స్మితా సబర్వాల్కి కూడా ఈ దివ్యాంగుల విషయంలో కౌంటర్ ఇవ్వలేము. స్మితా సబర్వాల్కి దివ్యాంగుల విషయంలో కౌంటర్ ఇవ్వలేము. షీఈస్ ఆల్మోస్ట్ కరెక్ట్. కానీ స్మితా సబర్వాల్ కడిగిన ముత్యం ఏమాత్రం కాదు. ఎందుకంటే ఆమె కేసీఆర్ రెజిమ్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనులు జరుగుతుంటే కిమ్మనకుండా తన శాలరీ తాను తీసుకుంది. ఆమె కేసీఆర్ టైంలో స్పందించి ఉండి ఉంటే అది వేరే విషయం. అంటే ఈమె డేరింగ్ డాషింగ్ కనుక ఈ దివ్యాంగుల విషయంలో కూడా కలిగించుకుంది అని ఒక భావన వచ్చేది. కానీ కేసీఆర్ టైంలో తన జీతం టైంకు తీసుకొని అసలు ఏమీ కానట్టు నటించి ఒక రేంజ్లో ఉన్న వ్యక్తిని సడన్గా తొక్కేస్తే ఆమె ఊరుకుంటుందా? ఊరుకోదు. ఇలాంటి ట్వీట్లు మరిన్ని పెట్టి రెచ్చగొడుతుంది. అసలు ఇది రెచ్చగొట్టడంలో కూడా ఒక మతలబ్ ఉంది. ఆమెకి ఇప్పుడు తెలంగాణలో ఉండటం ఇష్టం లేదు. సింపుల్. ఈ విషయమై ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తుంది. కనుక మనం ఆమె ట్వీట్ని సీరియస్గా తీసుకోవద్దు అని నేను కోరుతున్నా. ఇది పెద్ద నేషనల్ ఎజెండాగా మారిపోయి బడ్జెట్ని కూడా మర్చిపోయి జనాలు స్మితా సబర్వాల్ ట్వీట్ గురించి మాట్లాడటం ఆశ్చర్యకరం. అయితే ఇవాళ నిర్మలా సీతారామన్, మనమందరికీ తెలుసు ఆమె ప్రజాస్వామ్యానికి ఇర్రెలవెంట్, అంటే ప్రజాస్వామ్యానికి ఆమెకు ఏమాత్రం లింకులు లేని ఏకైక ఫైనాన్స్ మినిస్టర్, అంటే ఆమె సర్పంచ్ పోస్టు కూడా గెలవలేని, అంటే ఆ స్థాయి ఉన్న ఒక దేశానికే ఫైనాన్స్ మినిస్టర్.
అంటే ఆమె ప్రతి పలుకు, ప్రతి వ్యవహారము ఆమెకు నిర్దేశించిన తర్వాతే ఆమె ఆ పని కానీ ఆ మాట కానీ ఆడుతుంది. అంటే ఆమె ఒక పప్పెట్ మాత్రమే, తోలుబొమ్మ. అంటే ఒక తోలుబొమ్మ ఒక ఫైనాన్స్ మినిస్టర్గా అవతారమెత్తి నరేంద్ర మోదీ ఆలోచనలను పేపర్ మీద పెట్టి బడ్జెట్ ప్రజెంట్ చేయడం, అది ఆమె తప్పు కాదు. ఈ బడ్జెట్ టోటలీ నరేంద్ర మోదీ అండ్ కో తయారు చేసిన బడ్జెట్. నరేంద్ర మోదీ అండ్ కో అంటే నరేంద్ర మోదీ రాజకీయ, అంటే ఫ్రెండ్స్ మరియు ఆయన మెచ్చిన బ్యూరోక్రాట్స్ కలిసి ఈ బడ్జెట్ని డిజైన్ చేశారు. నేను మీకు గత కొన్ని నెలలుగా చెప్తున్నా, దయచేసి గమనించండి, ఏ ఇన్ఫర్మేషన్ నాకు అందుతుందో అది చాలా ఈజీ వేగా డైజెస్ట్ అయ్యేటట్టు నేను అలవోకగా చెప్తా. అంటే అలవోకగా చెప్తే అది హల్కా కాదు, అది హల్కా కాదు, అది మీ అందరికీ అర్థమై మీరు మీ నిజ జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టగలిగే స్థాయి ఆ ఇన్ఫర్మేషన్కి ఉండాలని నేను అలా ప్రజెంట్ చేస్తా. అయితే ఈ బడ్జెట్ 5 ఏళ్ల క్రితం, ఇదే బడ్జెట్ 5 ఏళ్ల క్రితం ఇంట్రడ్యూస్ చేసింటే బీజేపీ ఇప్పుడున్న సీట్ల కన్నా 30-40 సీట్లు ఎక్కువ గెలిచేది. కానీ అహంకారము, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు, అంటే ఒక బడ్జెట్ని, దేశం యొక్క బడ్జెట్ని 1 గంటలో పూర్తి చేశారు అంటే వాళ్ళ అరోగెన్స్, వాళ్ళ హై హ్యాండెడ్నెస్ చూడాలి. భారతదేశం అటువంటి పెద్ద దేశం యొక్క బడ్జెట్ నిర్మలా సీతారామ గత 6 టైమ్స్ 1 గంట, 1.5 గంటలో పూర్తి చేసి పారేసింది. 1 రైల్వే బడ్జెట్ 1.5 గంటలు చదివేవాడు. ఈమె దేశం బడ్జెట్ 1 గంటలో పూర్తి చేసి పేపర్లు ముఖాన కొట్టి వెళ్ళిపోయేది. అది మనం భరించాం. ఎన్నిసార్లు భరించాం? 6 సార్లు భరించాం. కానీ 7వసారి ప్రజాస్వామ్యంలో ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్యం యొక్క రుచి చూసి ఈ 7వ బడ్జెట్ చాలా కేర్ఫుల్లీ ప్రజెంట్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. నేను మీకు చాలా ఈజీగా చెప్పాను, డోంట్ కీప్ యువర్ మనీ ఇన్ బ్యాంక్. ఎందుకు అని మీకు ఇవాళ తెలిసిపోయి ఉండొచ్చు, తెలిసేటోళ్ళకి తెలిసిపోయి ఉండొచ్చు. 3 లక్షలు అంటే సుమారు మీరొక 28 వేలు సంపాదిస్తే అది తప్పు, అది చాలా ఎక్కువ. 28 వేలకు మీకు ట్యాక్స్ పడుతుంది. 28 వేలకు మీ రోజువారీ ఖర్చులు, కిరాయిలు అన్నీ కలుపుకుంటే సుమారు 16 నుంచి 18 వేల వరకు ఖర్చు కావచ్చు. అంటే మీరు మిగుల్చుకునే 10 వేలు అనగా 120 వేలు మీరు ఆదా చేస్తే, 120 వేలు మీరు ఆదా చేసుకుంటే దానిపై 15 వేలు మీరు ట్యాక్స్ రూపంగా చెల్లించాలి. అంటే ట్యాక్స్ ఎంతైంది? సుమారు 10% పై చిరుకే ట్యాక్స్ చెల్లించాలి. మీరేమనుకుంటున్నారు?
28,000పై 5% చెల్లిస్తున్నా, కాదు మీ ఖర్చులు 18,000 పోగా 10,000 మిగిలితే సంవత్సరానికి 120,000 మీరు ఆదా చేస్తే ఆ 120,000లో 15,000 ప్రభుత్వానికి చెల్లించాలి. ఇది లెక్క. లెక్క ఇలా వేసుకోవాలి, ఆదాయం అనగా ఖర్చులు పోయి మిగులు, అది ప్రాఫిట్ కాదండి. ఇప్పుడు ఒక మనిషి తన శాలరీ తీసుకుంటున్నాడంటే అది బిజినెస్ కాదండి. శాలరీ అంటే భృతి, తన జీవనోపాధి. జీవనోపాధికి ఆయన కష్టానికి వచ్చిన భృతి. ఆ భృతిలో ఎంత మిగులుతుందో ఆ మిగులుపై 10% ట్యాక్స్ పన్ను. మీరేమనుకుంటున్నారు, 3,00,000పై 5% కాదు, 120,000పై 15,000. నియర్లీ 10% పైనే, 11-12% ట్యాక్స్. మీరు అదే 10,00,000 పైన పై చిలుకు సంపాదించే వాళ్ళ మీరు స్లాబ్ చూడండి, ఈ 3,00,000 సంపాదించే కన్నా తక్కువ. ఇప్పుడు నేను క్యాల్కులేషన్ చెప్పినా కదా, అట్లా చూసుకోండి. ప్రతి నెల 100,000 సంపాదించే వాడి ఖర్చు కూడా సుమారు 20-25,000 ఉంటుంది. అంటే ఆయన ఆదా చేసుకునేది 75,000. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది, సుమారు అప్రాక్సిమేట్ 10,00,000. అప్రాక్సిమేట్ ఒక 8-9,00,000 పెట్టుకోండి, అప్రాక్సిమేట్ 2,50,000 తీసేయండి, 12,00,000 2,50,000 తీసేయండి, 8,00,000 పెట్టుకోండి. 8,00,000పై ఆయన ఎంత మిగులుతుంది, ఆయన కట్టేస్తే కూడా 20% కడితే కూడా. అంటే ఎవడు ఎక్కువ సంపాదిస్తాడో తక్కువ కట్టాలి, ఎవడు తక్కువ సంపాదిస్తాడో వాడు ఎక్కువ కట్టాలి. దీంట్లో ఇంకో మ్యాజిక్ చెప్తా. ఈ 3,00,000-7,00,000 స్లాబ్ యొక్క మర్మము ఎవరన్నా తెలుసుకున్నారా? ఈ 3,00,000-7,00,000 స్లాబ్ ఎందుకు పెట్టారు ఎవరికైనా తెలుసా? తెలియదు కదా, అట్లుంటుంది కథ. సపోజ్ ఒక 6-7 lakhs అనే ఒక రేంజ్ ఉందనుకోండి, 6,00,000పై ట్యాక్స్ పడుతుంది. అంటే మనం 6-7 లేదా 5-7 అంటే మనం 1,00,000 రూపాయలు అక్కడిక్కడ కట్టి ఆ ట్యాక్స్ స్లాబ్ నుంచి బయటపడవచ్చు. 1,00,000 రూపాయలు ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ కొనుక్కొని లేదా ఇందిరా వికాస్ పత్రాలు అటువంటి అంటే కిసాన్ వికాస్ పత్ర అటువంటివి ట్యాక్స్ ఫ్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కొని పిఎఫ్లో వేసుకొని లేదా ఇతరత్ర ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకొని మనం బయటపడవచ్చు. కానీ ఇప్పుడు బయటపడకుండా పకడ్బందీగా 3-7 lakhs మనము 3,00,000 ఇన్వెస్ట్ చేస్తే కానీ ట్యాక్స్ స్లాబ్ బయటపడదు. ఇక దీనంత మురికి మురికి బడ్జెట్, డ్రైనేజ్ బడ్జెట్, ఒక మిడిల్ క్లాస్ వాడిని ప్రాణం మిండేసే బడ్జెట్ ఇది. ఒక ఎలక్షన్కి సంబంధం లేని లేడీ ఫైనాన్స్ మినిస్టర్ అయితే, ఒక ఛాయ్ అమ్మే వ్యక్తి ప్రధానమంత్రి అయితే బడ్జెట్ ఇట్లనే ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఫ్యామిలీస్తో సంబంధం లేదండి. మనం చూస్తున్నాం ఇద్దరు లైఫ్స్ అంతే, ఫ్యామిలీస్తో సంబంధం లేదు వాళ్ళకి, ఒక ఫ్యామిలీ అనేది లేదు. బ్యాచిలర్స్లా ఉండే వ్యక్తులు వీళ్ళంతా. 3,00,000 ఏమి, ఆ 7,00,000 స్లాబే. అంటే ఎవడు ట్యాక్స్ ఎస్కేప్ కాకుండా ఫస్ట్ స్లాబ్ ఎంత పెద్దగా ఉంది చూడండి, ఫస్ట్ స్లాబ్
ధనవంతులను బయటపెట్టి మామూలు అంటే డబ్బులు సంపాదించే శాలరీడ్ క్లాస్ క్లాస్ని ట్యాక్స్ బ్రాకెట్లో దేవాలని చేసిన కుట్ర మాత్రమే. వీడు దేశాన్ని ఉద్ధరించేవాడు. నేను వీడి సారీ మోదీని వీడు అంటున్నా, కానీ అనవలసి వస్తుంది. నేను మోదీ యొక్క యాటిట్యూడ్ నా ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా. దేశానికి ప్రధానమంత్రే కానీ రాష్ట్రాలకు లేదా సౌత్ ఇండియాలకు ఓ విషనాగుతో సమానం. నేను అందుకోసం మీ అందరికీ చెప్తున్నా, ఫస్ట్ నుంచి చెప్తున్నా, బ్యాంకుల బయట పెట్టండి డబ్బు, డబ్బును తిప్పండి. బ్యాంకులో వేయకుండా డబ్బును బయటే తిప్పే అరేంజ్మెంట్ చేసుకోండి. ఒక చిన్న బిజినెస్ తీసుకోండి, గ్రే బిజినెస్ చేయండి, బిల్లున్న బిజినెస్ చేయొద్దండి, చిన్న చిన్న బిజినెస్లు చేసుకోండి, రిజిస్టర్డ్ బిజినెస్లు చేయకండి. ఇప్పుడు వీళ్ళు చేసిన నీచపు పనికి దేశం బలైపోక తప్పదు. నేను మామూలుగా తిట్టానండి ఎవరిని, ఈ సన్నాసులు చేసిన కుట్ర, ఈ బద్మాష్ గాండ్లు గడ్డం పెట్టుకొని హిందుత్వాన్ని చెప్పి నాకు కూడా హిందుత్వం అంటే పిచ్చి, నాకు హిందుత్వం అంటే చాలా పిచ్చి. కానీ ఆ ముసుగులో వీళ్ళు చేసే అంటే క్రిమినల్ చర్యలు నేను వ్యతిరేకిస్తున్నా. ఆ 3 లక్షల స్లాబ్ ఏంది, ఆ 7 లక్షల స్లాబ్ ఏంది? జనాలు బ్యాంకులో డబ్బులు పెట్టేది భయపెడితే అందరూ బ్యాంక్ ఎకర అంటే చిట్టీలు, ప్రైవేట్ ఫైనాన్స్ అంటే వాళ్ళ డబ్బును ప్రైవేట్ ఫైనాన్స్లో దిస్తారు. అది ఎంత రిస్కీ. బంగారంలో పెడతారు, దానికి ఏమి ఎంత రిటర్న్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, వీళ్ళు ఇప్పుడు ఈ ట్యాక్స్ స్లాబ్ తప్పించుకోవాలంటే ఇల్లు కొంటామనుకోండి, ఎంత దారుణంగా ఉంటుంది చూడండి, చాలా అబ్జర్వ్ చేయండి. ఒక 7 లక్షలు అంటే 5% స్లాబ్ వాడు హౌస్ ఫైనాన్స్ తీసుకున్నాడంటే హౌసింగ్ ఫైనాన్స్కి 9, 9 నియర్లీ 9 కట్టాలి, రేపు 10.5 కట్టాల్సి వస్తుంది. అంటే నీవు ట్యాక్స్ కడితే 5% కట్టాలి, నీవు ట్యాక్స్ 5% తప్పించుకోవాలంటే నీవు 10% కట్టాలి. ఈ భయం చూడండి. అదే పై స్లాబ్ వాళ్ళకి చూడండి, 20% ఉంది, వాడు హౌసింగ్ ఫైనాన్సే తీసుకుంటాడు, వాడికి 9% పడుతుంది, మాక్సిమం 10 పడుతుంది, వాడు చెల్లించేది 20, అందుకోసం వాడు హౌసింగ్ వైపు వెళ్ళిపోతాడు. అదే 3 లాక్ టు 7 లాక్ స్లాబ్ వాడు చచ్చినట్టు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, లేకపోతే గవర్నమెంట్ బాండ్ 5 ఏండ్లది కొనాలి, 5 ఏండ్ల వరకు లాక్, లేదా హౌసింగ్ ఫైనాన్స్ తీసుకోవాలి, దానికి వడ్డీ 9 నుంచి 10%, అంటే ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ట్రాప్ అర్థమవుతుందా మీకు? అర్థం కాలేదా? ఈ 3 నుంచి 7 లక్షలు మ్యాక్సిమం జనసంఖ్య ఉంటుంది, ఆ జనసంఖ్య యొక్క రక్తం పిండి తాగే ప్రయత్నం నరేంద్ర మోదీ అండ్ కో చేస్తున్నది. నేను ఎవరితోనైనా డిబేట్కి రెడీ. పైనుంచి 2 స్లాబ్ వాళ్లకు అనుకూలమైన బడ్జెట్, కింది 2 స్లాబ్ వాళ్లకు నరకప్రాయమైన బడ్జెట్. మీరు గమనించండి, వీళ్ళు జాబ్ ఇవ్వకుండా ఎలాంటి కుట్ర చేస్తున్నారు. నేను మీకు మొన్ననే చెప్పిన ప్రైవేట్ సంస్థలపై భారం వేయడం తప్పు, కోటీశ్వరులపై భారం వేయడం తప్పు. వీళ్ళు ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ ఇస్తే నిరుద్యోగ భృతి ఎంత ఇస్తున్నారు మీరు గమనించండి, ఎట్లుంది వీళ్ళ వీళ్ళ కుట్ర చూడండి. అందుకోసం తన్నబుద్ధి అవుతుంది ఈ సన్నాసులని. వీళ్ళ నిరుద్యోగ భృతి ఎట్లుంది చూడండి, మీరు ఒకరికి జాబ్ ఇస్తే
వాళ్ళు ఒక నెల జీతం పే చేస్తారట. ఆ పే చేసే జీతం కూడా 3 ఇన్స్టాల్మెంట్లో ఆ వ్యక్తికి అందుతుందట. ఎవరైనా వాళ్లకు జాబ్ ఇస్తే ఒక అడిషనల్ మంత్ పే గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ 3 విడతల్లో ఇస్తుంది. అంటే వీళ్ళు సంవత్సరానికి, అంటే వాళ్ళ జన్మకు ఒక్క నిరుద్యోగ భృతి 1 నెల పైసలు ఇస్తారు. దానికి కూడా కిటుకులు ఉన్నాయి. ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటే ప్రతి నెల ఇవ్వాలి కదా, అలా ఇవ్వకుండా మీరు జాబ్ వెతుక్కోండి, మీకు 1 నెల నిరుద్యోగ భృతి 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తా. అది ఒక వంతు. అది జాబ్ ఇచ్చేవాడికి, వాడికి కూడా ఒక ట్రాప్. మీరు కావాల్సినంత లోన్ తీసుకోండి, ఒక ఫ్యాక్టరీ పెట్టండి, దాంట్లో నిరుద్యోగులకు జాబ్ ఇవ్వండి. నీ దగ్గర ఎంత అప్పు తీసుకుంటాడో అప్పుపై వడ్డీ చెల్లించాలి. వడ్డీ కాకుండా ఆ ఫ్యాక్టరీ రన్ చేయాలి, ఆ సంస్థ రన్ చేయాలి. ఆ సంస్థ రన్ చేస్తున్నాడంటే రిజిస్టర్డ్ సంస్థ ఉండాలి. రిజిస్టర్డ్ సంస్థ ఉండాలి అంటే అది జిఎస్టీ కట్టాలి. అంటే ఎక్కువ అప్పు తీసుకొని నా సమస్య అయిన నిరుద్యోగం అనే సమస్యను తీర్చి, అదే కాకుండా నీవు నాకు కరెంటు రూపంలో, ట్యాక్సుల రూపంలో, జిఎస్టీ రూపంలో నాకు ఎదురు కట్నం ఇవ్వాలి. ఒక సంస్థ నిర్మించి గవర్నమెంట్ యొక్క బాధ్యత అయిన అన్ఎంప్లాయ్మెంట్ని తీర్చి జిఎస్టీ కట్టి, ఆపై ఏదైనా లాభం అరాకొర వస్తే నీవు తీసుకోవాలి. అప్పులకు వడ్డీ చెల్లించాలి. చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. అంటే నిరుద్యోగం అనే ఒక సమస్యని ఎరవేసి ఒక సంస్థను నిర్మింపజేసి దాని నుంచి ట్యాక్సులు వసూలు చేసి నిరుద్యోగం కూడా ఆ ప్రైవేట్ సంస్థలపై వేసే నెట్టే ప్రయత్నం ఈ బడ్జెట్లో జరిగింది. నేను అనవసరంగా ఎవరిని బ్లేమ్ చేయను. పక్క ఆధారాలు వాళ్లే ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళ ముఖంపై పెండ కొడుతున్నాను. ఎవరికైనా నరేంద్ర మోదీ దేవుడు అనిపిస్తే ఓం నమ శివాయ. నిర్మలా సీతారామన్ ఒక మహిళగా ఫెయిల్ అయిపోయి ఓం నమ శివాయ. ఇద్దరు ఓం నమ శివాయలే. అయితే నరేంద్ర మోదీ శంక నాకితే ఏమవుతుంది? నరేంద్ర మోదీ శంక నాకితే ఏమవుతుంది అంటే ఒకటి బీహార్ అవుతుంది, ఇంకోటి ఏపీ అవుతుంది. నరేంద్ర మోదీ శంఖ నాకటం వల్ల ఏం జరుగుతుందంటే ఒకటి బీహార్ అవుతుంది, ఒకటి ఏపీ అవుతుంది. కానీ తెలంగాణలో 8 మంది బీజేపీ వాళ్ళు శంఖ నాకబడ్డారు. మరి తెలంగాణ శంఖ నాకి మీరు ఎంపీలు అయ్యారు కదా, మీరు తెలంగాణకు తెచ్చిందేమి? కాళ్ళు ముక్కి ఎంపీలైన సన్నాసుల్లారా, మీరు తెలంగాణకి ఉరగబెట్టిందేమి? బీహార్ కొట్టుకుపోయింది, ఏపీ కొట్టుకుపోయింది, మీరు కొట్టించుకున్నారు. వాళ్ళు కొట్టుకుపోయినరు, మీరు కొట్టించుకున్నారు. మీరు తెలంగాణ సంకనాకి ఎంపీలు అయ్యారు, ఇప్పుడు తెలంగాణను సంకనాకేటట్టు చేస్తున్నారు. మీకు దక్కింది హైదరాబాద్ టు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే తప్ప లొట్ట పీస్ దొరికింది. ఇందుకారా మిమ్మల్ని ఎంపీ చేసింది? బడ్జెట్ చదువుతుంటే చచ్చిన శవాల్లాగా ఎందుకు పడున్నారా? మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకురా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ఇవన్నీ దొరకవని మాకు ముందే తెలుసు.
కానీ మీ వంతు ప్రయత్నం మీరేం చేశారు? నేను బీజేపీ ఎంపీలని సూటి ప్రశ్నిస్తున్నా, మీరేం చేసిండ్రురా? మీకు ఓటేసింది ఎందుకురా? రానే అంటున్నా, స్పష్టత ఉంది కదా మన దగ్గర, ఏదైనా స్పష్టత ఉంటుంది. కాంగ్రెస్ ఎంపీలను విమర్శించలేదు, కాళ్ళు పడ్డా మోదీ రూపాయి ఇవ్వడు, రేవంత్ రెడ్డి కాళ్ళు పడ్డా రూపాయి ఇవ్వడు. మరి మీరేం చంకనాకడానికున్నారా తెలంగాణలో అని బీజేపీ ఎంపీలను అందరూ సూటి ప్రశ్నలు వేయండి. ఎలెక్ట్ అయ్యి ఎంబీకిండ్రు, చార్మినార్ దగ్గర పోయి భాగ్యలక్ష్మి దేవాలయంలో ఆర్తీలు చేయడం కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని. ఏం ఉద్ధరించిర్రా మీరు? ఈ బడ్జెట్లో తేలేనిది, ఇంకా వచ్చే బడ్జెట్లో మీ పరిస్థితి ఎట్లుంటుందో ఏమో ఎవరు తెలుసు, రాష్ట్రం పరిస్థితి ఎట్లయిపోతుందో ఎవరు తెలుసు. కాంగ్రెస్ పార్టీ స్టేట్లో ఉంది, కానీ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు జనాలు? నరేంద్ర మోదీ చంక నాకగలరనే కదా. ఆంధ్రప్రదేశ్ బీహార్ చంక నాకగలిగినప్పుడు మీ చంకలు మీకు నాకడానికి ఏమైంది? చూడండి ఎంత క్లియర్గా ఉంది చూడండి. నరేంద్ర మోదీ బీజేపీ వారి చంకలు టీడీపీ మరియు జేడీయూ నాకగలిగినప్పుడు, వాళ్ళకి ఆ రుచి మంచిగా అనిపించినప్పుడు. బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ, బీజేపీ ఎంపీలు ఈజీగా పోయి నాకేయచ్చు, ఎందుకు నాకలేదు? ఎందుకు నాకలేకపోయారు? నాకనివ్వలేదా? నాకే దమ్ము లేదా? ఇప్పుడు చంక ఉంది, ఆల్రెడీ మోదీ ఇట్లా పెట్టిండు, జస్ట్ పోయి నాకడ ఉంది. వాళ్ళిద్దరు నాకు ఏం కావాలన్నా తీసుకుపోయారు, మీరెందుకు నాకలేకపోయారు? నాకనివ్వకపోతే కూడా రెండు చేతులు పైకెత్తి నాకి వచ్చే మీ బాధ్యత నాకడని. ఎంపీలు అంటే పోయి ఎంపీ డబ్బులు తినడం కాదు, మీ లీడర్ యొక్క రెండు చేతులు లేపి నాకడనే మీ పని. నాకి మన రాష్ట్రానికి హక్కులు ఏమేమి ఉన్నాయో అవి సంపాదించుకోవడానికి మిమ్మల్ని పంపించింది, అక్కడ ఏసీలో కూర్చొని రమ్మని కాదు. చాలామంది అంటే ఇన్ని ఏళ్ళుగా అంటే వందల సంవత్సరాలుగా చంక నాకడం అంటే మామూలు ప్రక్రియ కాదు, దాంట్లో కూడా ఎంతో ఫిలాసఫీ. తెలంగాణలో ఎలక్ట్ అయినాక కామగా ఉంటారు అనుకోవడం మీ పెద్ద తప్పు. అసలు నిర్మలా సీతారామన్ బేసిక్ బడ్జెట్నే వ్యతిరేకించాలి. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తీర్చడానికి మీకు 10 ఏళ్ళు పట్టింది, ఇదే ఇన్సెంటివ్స్ మీరు 10 ఏళ్ల క్రితం ఇండస్ట్రీస్కి ఇచ్చినంటే ఇప్పటి వరకు లక్షలాది మందికి ఉపాధి దొరికేది. కానీ మొన్న కొట్టిన చెప్పు దెబ్బకు ఈ బడ్జెట్లో ఈ మాత్రం వెసునుబాటు ఇచ్చారు. ఆ వెసునుబాటిస్తూ ఇక్కడ జనాలకు 3 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ తగిలించడం, 3 to 7 lakhs, అది అంటే బీజేపీ చేసుకున్న సూయిసైడల్. ప్రతి ఒక్క మనిషి ఈ పనిని వ్యతిరేకించండి, ఎదురు తిరగండి, సోషల్ మీడియాలో గోల చేయండి. నాకు నరేంద్ర మోదీ అన్నా నిర్మలా సీతారామన్ అన్నా వ్యక్తిగత ఏ ప్రాబ్లం లేదు, కానీ ప్రజల అంటే వాళ్ళ లైఫ్ అంత ఈజీగా తీసుకున్నారు కదా. అది ఒక టీ అమ్మేవాడు
ఒక ఎలక్టెడ్ నాన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఇలాంటి చిల్లర పనులు చేయగలరు. ఒక హుందాగల వ్యక్తి, ఒక ప్రజల నాడీ తెలిసిన వ్యక్తి ఇలాంటి స్లాబులు వేయడు, ఇలాంటి కుట్రలు చేయడు. అది స్లాబ్ కాదండి, కుట్ర. ఆ కింది బ్రాకెట్లో ఉన్నవాళ్ళు హోమ్ లోన్ తీసుకోలేరు, పర్సనల్ లోన్ తీసుకుంటే ప్రాబ్లం, ఎక్కువ స్పెండ్ చేయలేరు. మీ ఆదాయం 3 లక్షలు, మీరు 3 లక్షల పైన మీ ఆదాయం 2.5 లక్షలు అనుకోండి, ట్యాక్స్ ల్యాబ్లో రారు. మీరు ఏదో కారణంగా యూపీఐ ద్వారా 3 లక్షలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టిందంటే నీకు ఆదాయం 2.5 ఉన్నాక నీవు 3 లక్షల కొనుగోలు ఎలా చేసావు అని 100% అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు, 2.5 లాక్స్ నీ ఇన్కమ్, నీవు అనుకోకుండా నీ జమా ఖాతా నుంచి 3.5 లక్షలు ఖర్చు చేస్తావు, 3 లక్షల పై చిరుకు. అప్పుడు నీకు నోటీస్ వస్తుంది, నీ ఇన్కమ్ 2.5 అయితే నీవు 3.5 ఎలా ఖర్చు చేసావు, 3.5 లక్షల రూపాయల ఆదాయం చూపియ్యి, 50,000 ఎక్స్ట్రా ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది, అది ట్యాక్సబుల్ స్లాబ్, సో 3 లాక్స్ పై 5% కట్టు. ఇలాంటి నోటీసులు కూడా రావచ్చు, తస్మా జాగ్రత్త. నేను అందుకోసము యూపీఐలో పోయి గీకకండ్రా, పిల్లలు పెద్దలు అందరూ ఒకటే ఫోన్ తీసుకొని గీకితే మీవన్నీ గీకేస్తారు అని నేను గత 6-7 నెలలుగా చెప్తున్నా. బ్యాంకులో డబ్బు పెట్టకండి, యూపీఐ గీకకండి. ఆషామాషిగా అనిపించిందిగా, బడ్జెట్ వచ్చిందా? నేను అందుకని చెప్తున్నా, నేను చేసే ప్రిడిక్షన్స్ పొలిటికల్గా 98% యాక్యురసీతో ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రిడిక్షన్స్ ఒక 95% యాక్యురసీ, రియల్ ఎస్టేట్ 99% యాక్యురసీ. ఏమంటారు, ఎస్ఎన్ అనాలి. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, భయపడకండి, ఎస్ఎన్ అనాలి, మనస్ఫూర్తిగా ఎస్ అనాలి, వారేవా అనాలి, పొగడండి కొద్దిగానే. క్లాస్ ఇన్ఫర్మేషన్ల క్లాస్ సబ్జెక్ట్ కూడా చూస్ చేసుకుంటారు. నేను అడ్డమైన సమాచారాన్ని మీ ముందర పెట్టి, ఇప్పుడు స్మితా సబరవాల్ ట్వీటు, నాగేశ్వరరావుకి కౌంటర్లు, ఇలాంటివి అంటే మస్తు చెప్తాడు నాగేశ్వరరావు, చెప్తాడు ఇంకోటి వాడేవాడు ఆ సిపిఐ ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. అడ్డమైన వ్యక్తులు వాళ్ళకి బ్రెయిన్ లేకుండా ఏమో మాట్లాడుతూ మళ్ళీ దానికి కౌంటర్ ఇవ్వడం. ఆ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అయితే కౌంటర్ ఇవ్వాలి, సబ్జెక్ట్ మన జీవితాలకు అవసరం ఉంటే కౌంటర్ ఇవ్వాలి, లేదా అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్గానే ఉండాలి, జస్ట్ ఎంటర్టైన్మెంట్గానే ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ సబ్జెక్ట్ ఉన్నట్టు, కేసీఆర్ అంటే ఎంటర్టైన్మెంట్ ఒక వస్తువు, కేసీఆర్ మీద ఎంత మాట్లాడవచ్చు, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కేటీఆర్ మీద కూడా మాట్లాడవచ్చు ఎంటర్టైన్మెంట్, కవిత ఎంటర్టైన్మెంట్, అంటే ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్స్ వేరే, సీరియస్ లైఫ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ వేరే. మనందరం గమనించాలి, రాబోయే 4 ఏళ్ళు మన రాష్ట్రానికి అంటే దారుణమైన రోజు. నేను మీకు చెప్తున్నా, రియల్ ఎస్టేట్ గురించి అయితే పక్కా నేను రాసిస్తా, బాండ్ రాసిస్తా, సర్వనాశనం అయిపోయి. నేను రాబోయే వీడియోలో తెలంగాణ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, నెక్స్ట్ వీడియో అదే లోడ్ అవుతుంది, చూస్తూ ఉండండి. బడ్జెట్ పరిస్థితి ఇలా ఉంది, మీ జీవితాలు దుర్భరంగా మారబోతున్నాయి, అంటే కాంప్లికేటెడ్గా ఉంటుంది లైఫ్. ఈ కాంప్లికేటెడ్ లైఫ్ని మనం ఈజీగా ఎలా మార్చుకోవచ్చో నేను రాబోయే వీడియోలో కాన్స్టెంట్గా టచ్లో ఉంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ బాక్స్ పెట్టండి, దానిపై వీడియో చేస్తా. అంటే అడ్డమైన విషయాలపై నాకు వీడియో చేయని చెప్పొద్దు, నేను చేయను కూడా. మీ లైఫ్కు ఇంపార్టెంట్ అనిపించింది, ఇంకోటి నాకు వాచ్ టైం కూడా కావాలి. నేను
ఆ చిన్న వీడియోలు చేస్తే నాకు ఒక 200 కూడా వస్తలేవు. ఏం లాభం? 5 వీడియోలు చేస్తే 200 కూడా వస్తలేవు. అందుకోసము నేను ఆ చిన్న వీడియోలు నేను ట్రై చేసిన నా ఇన్కమ్ అంతే వస్తుంది. అంటే గంటల గంటలు కూర్చుంటే నాకు 200, ఏం లాభం? నేను చిన్న వీడియోలు కూడా పెడతా, అంటే సబ్జెక్టు బట్టి చిన్న పెద్ద వీడియోలు పెడతా. కానీ నేను అదే పని మీద వీడియోలు పెట్టాలంటే ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్ పై కూడా నేను దృష్టి పెట్టాలి. నేను స్టాక్ మార్కెట్లో మీ అందరినీ గైడ్ చేసుకుంటూ స్మూత్గా తీసుకోపోవచ్చు, కానీ అంత ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని క్షణాల్లో చేసే పనులు ఉంటాయి, అది మీకు కన్వే చేయలేను, మిమ్మల్ని కన్విన్స్ చేయలేను. అసలు ఇలాంటి క్రిటికల్ పొజిషన్ నుంచి బయటపడేసే టెక్నిక్స్ ఉన్నాయి, కానీ అన్ఫార్చునేట్లీ ఐ కెనాట్ హెల్ప్ యూ డైరెక్ట్లీ. నేను ఇలాంటి ఈజీ సబ్జెక్ట్స్ మీద మిమ్మల్ని గైడ్ చేయలేగలను, కానీ పర్సనల్గా నేను ఫైనాన్స్ని ట్యాకిల్ చేసి మీకు ఇవ్వగలను, ప్లస్ గైడ్ కూడా చేయగలను. కానీ అన్ఫార్చునేట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉంటారు. సో అన్ఫార్చునేట్లీ నేను అనుకోను కూడా మీ ఎవరిని హెల్ప్ చేయలేకపోతున్నా. రాబోయే రోజులు చాలా క్రిటికల్గా దరిద్రంగా మీకు ఉంటాయని తెలిసిన నేనేం చేయలేను. మ్యాక్రో లెవెల్లో మిమ్మల్ని గైడ్ చేయగలను, కానీ మైక్రో లెవెల్ పోయి ఆపర్చునిటీస్ చాలా ఉన్నా నేను ఏమీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నా. ఎందుకంటే ఐ కెనాట్ కమ్ అవుట్ ఇన్ ఓపెన్ అండ్ టాక్ టు యూ పీపుల్, దో ఐ వాంట్ టు టాక్ టు యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నా వల్ల కొంతమంది లైఫ్స్ బాగుపడుతున్నాయి అంటే దానికన్నా సంతోషకరమైన ఇష్యూ నా లైఫ్లో ఏమి లేదు. అసలు యూట్యూబ్ వల్ల నాకు చాలా మనశ్శాంతి వచ్చింది. యూట్యూబ్లో నాకు వందలాది ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. బ్యాడ్ కమెంట్స్ పెడితే దాని రిటర్న్ గిఫ్ట్ నేను బ్యాడ్గానే ఇస్తా, కానీ ఎవరైనా నార్మల్ లాజికల్ క్వశ్చన్స్ అడిగితే నేను లాజికల్ ఓపికతోనే ఆన్సర్ ఇస్తా, లేదా వీడియో చేసి ఇస్తా. అంతేగాని ఒరై తురై అవి ఇవి అన్నారంటే నేను 6 భాషల్లో ఒక 15-16 యాసల్లో కఠినమైన బండభూతులు తిట్టగలను. అది మీ అమ్మా నాన్నకు చేరి వాళ్ళ నిద్ర కూడా లేకుండా చేసే అంత గలీజ్ తిట్లు. నేను చాలామంది రిక్వెస్ట్ చేసుకుంటాను, మీరు లాజికల్ క్వశ్చన్ అడగండి. నాకు ఓపిక లేదండి మీరు అనుకుంటున్నావు, నాకు ఈ మీ వెటకాడ క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చే ఓపిక లేదు, డైరెక్ట్ అటాక్ ఉంటుంది, లేదా రైట్ క్లిక్ చేసి స్పీక్ పారేస్తా, అంతే. నాకు ఓపిక లేదు అసలు ఈ వీడియో చేయడమే నాకు పెద్ద ఓపికతో కొడుకుంటాయి. నాకు చాలా మందితో ఇంటరాక్ట్ కావడం ఇష్టం, వాళ్ళ అంటే వాళ్ళకి నన్న సైకలాజికల్ లేదా ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే నాకు చేతనైనంత, నేనేం ఎక్స్పర్ట్ కాదు, బట్ ఐ కెన్ ఫైండ్ అవుట్ ఎ సింపుల్ వే అవుట్. అంటే నాకే గంపడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ బయటేసి మీ ప్రాబ్లమ్స్ కూడా చేసి సాల్వ్ చేసే కెపాసిటీ ఉంది. పీపుల్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ మెంటాలిటీ, అది ఒక రకమైన కుళ్ళు వెటకారము, అసలు సన్నాసులు. రియల్ ఎస్టేట్లో ఎంతమంది సేవ్ అయిపోయినారు నా వీడియోస్ వల్ల, అవునా? సింపుల్గా చేసిన నేను వీడియో, ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళంతా. ఎందుకున్నారు? నా మీద వెటకారంగా మాట్లాడకుండా సీరియస్గా తీసుకుంటే సీరియస్ ప్రాఫిట్స్ ఉంటాయి. వెటకారంగా మాట్లాడితే రైట్ క్లిక్ అవుట్, సింపుల్. ఎందుకు వాళ్ళతో డిబేటు, కామెంట్ మీద కామెంటు? మళ్ళీ నేను ఎక్కడనో వెళ్ళిపోతా బూతుల్లా, అది మీరు చూసి నా వ్యక్తిత్వం విచిత్రంగా ఉందనుకుంటారు. కాదండి, ఎవరిని ఎట్లా ట్యాకిల్ చేస్తే పంపించేసేయాలి, అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. వాడిని కామెంట్ మీద కామెంటు, వాడు ఒరే అంటే నేను తురై, మళ్ళీ నేను అమ్మ అబ్బా వాళ్ళని తిట్టి నేను ఎందుకు పాపం మూట కట్టుకోవాలి? సింపుల్గా రైట్ క్లిక్ చేసి వాళ్ళని పంపించేస్తే ఇక నా మిగిలింది నా అభిమానులే, అభిమానులతో జలకాలు ఆడుకుంటూ నా యూట్యూబ్లో ఉండొచ్చు.
ఈ సన్యాసులతో ఎందుకు గొడవ పడాలి? కరెక్ట్ కాదు. యూట్యూబ్లో మంచి మార్గం అనేది ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది, మీతో మంచిగా ఇట్లా జలకాలు ఆడుకుంటుండొచ్చు, మీ డౌట్స్ క్లియర్ చేసుకుంటా, మీరు చెప్పిన వీడియోస్ వేసుకుంటా, ఇట్లా ఉండొచ్చు. ఈ సన్యాసులతో డిబేట్ చేసి కొట్లాడి బూతులు తిట్టి నాకేమొస్తుంది లొట్ట? మనం ఇప్పుడు ఈ యూట్యూబ్ చేసేది ఎందుకోసం? డబ్బుల కోసమా? అంటే డబ్బుల కోసమైనా మీకు ఏదో ఒక లాభం అవుతుంది. ఏ ఫ్రీగా ఏం చేస్తలేను నేను, నాకు డబ్బులు వస్తాయనే యూట్యూబ్ వీడియో చేస్తున్నా, దాంట్లో మీకు కూడా లాభం అవుతుంది, అదొక కోసమే అంతే. స్వార్థమేనా అది? పక్క స్వార్థం. నేను ఏ సోషల్ సర్వీస్ చేస్తలేను అనుకోకుండా మీకు అది సహాయకరంగా మారుతుంది అంతే. నాకు లాభం, మీకు లాభం, డీల్ క్లోజ్. మీరు చూసి నాపై ఏమి ఎహసాన్ చేస్తలేరు, నేను యూట్యూబ్ చేసి మీపై ఎహసాన్ చేస్తలేను. అనుకోకుండా మీకు మంచి జరుగుతుంది, మీరు చూసినందుకు నాకు మంచి జరుగుతుంది. రెండు పరస్పరంగా లాభం చేకూర్చే పనులు కనుక మంచి మార్గం నడుస్తూనే ఉంది. నేను మంచి సమాచారం అందించే బాధ్యత నాది, మంచి విషయాలు చూసే అంటే రెస్పాన్సిబిలిటీ మీది. మంచి విషయాలు ఉంటే చూడాలి, నా వీడియోని కాదు ఎవరి వీడియోని చూసుకోండి. మంచి విషయాలు ఎప్పుడు చూస్తూ ఉండాలి, ఎవరి ఛానల్లో చూసుకోండి. మంచి విషయం ఉందా చూడండి, నా ఛానల్ చూడాలని ఏం రోలేదు. మంచి విషయాలు చూస్తూ ఉండండి, మంచి విషయాలను ఆదరించండి. మీరు ఆదరించడం వల్ల నాకు స్ఫూర్తి వస్తుంది. నేను డైరెక్ట్గా మిమ్మల్ని కలవలేకపోయినా ఇండైరెక్ట్గా మీ మనసు తెలుసుకొని కొన్ని విషయాలు నేను వీడియోలో ఆటోమేటిక్ వేసేస్తాను. నాకు బాధ అనిపిస్తుంది కొంతమంది, కానీ ఏం చేయలేము. కొన్ని క్రిటికల్ ఇట్లుంటాయి. ఇప్పుడు చూడండి, నేను స్పాన్సర్స్ తెచ్చుకోలేను, ఎవడు రాడు, ఎందుకంటే నేను ప్రజల పక్షాన్ని నిలబడతా కనుక ఎవడు స్పాన్సర్స్ రాడు. వచ్చినా అరవకరా వాడి వానికి అడ్రస్సే ఉండదు. నేను అలాంటి వాళ్ళని ప్రమోట్ చేయలేను. సో ఇన్ని కాంప్లికేషన్స్ పెట్టుకొని ఐఎమ్ కంటిన్యూయింగ్ దిస్ ఛానల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ ఆదరణ వల్ల ఇంకా ఛానల్ నడుస్తూనే ఉంది. అట్లా దయచేసి రాబోయే రోజులు చాలా క్రూరంగా నీచంగా నికృష్టంగా ఉండబోతున్నాయి. దానికి విరుగుడు ఏం తెలుసా? జస్ట్ మీకు ఈ టిప్ చెప్తా. ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ దిస్ టిప్ బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఈ బడ్జెట్లో ఎవ్వరికి అందని ఒక విషయం చెప్పాను. నేను మీకు ఏ సహాయం చేయలేను, ట్యాక్స్ వేస్తాను, కానీ మీరు అప్పు చేసి మా దగ్గర అప్పు చేయండి. ఎవరికి అర్థమవుతుందో అర్థమవుతుంది, అర్థం కాని వాడికి ఓం నమ శివ. మా దగ్గర మీరు లోన్స్ తీసుకోండి, తీసుకొని మేము వేసే ట్యాక్స్కు విరుగుడు మా లోను. చాలా మందికి పెద్ద మనుషులకు కూడా బడ్జెట్ యొక్క సారాంశం అర్థం కాలేదు. బడ్జెట్ యొక్క సారాంశం చెప్తా, మళ్ళీ వినండి. మేము మీకు సహాయం చెయ్యలేము, మీకు వేసిన ట్యాక్స్కు విరుగుడు మీరు మా బ్యాంకుల దగ్గర తీసుకునే అప్పు. అప్పు తీసుకొని లాభం పొంది ట్యాక్సులు కట్టండి అనే హిడన్ సమాచారం నిర్మలా సీతారామన్ చెప్పకనే చెప్పింది. ఈ పాయింట్ అర్థమైందంటే ఈ నాలుగేండ్లు అంటే ఈ దరిద్రగొట్టు నాలుగేండ్లు మీరు ఈజీగా గడిపిస్తారు. బ్యాంకులో డబ్బులు పెట్టకండి, బ్యాంకు బయట డబ్బులను తిప్పండి, ఓ చిన్న చితకా వ్యాపారం ఏదైనా ఓపెన్ చేసుకోండి, 10 మందికి సహాయపడండి, 10 మంది సహాయం పొంది ఈ చిక్కుమడిని విప్పి ఆనందంగా ఉంటారు అని కోరుకుంటూ నమస్కారం.